ఇప్పటి దాకా 30 40 సంవత్సరాల సంది కూడా ఏ కార్మిక శాఖ మంత్రి కూడా ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష దానికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు ఈ తరం కాదు అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత 9 సంవత్సరాల లోపటనే మన రామచంద్రుల అధ్యక్ష మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేశారు అధ్యక్ష నేను 93 లో యూరప్ పోయిన అధ్యక్ష అక్కడ 7 వండర్స్ అని ఉండే ఈఫిల్ టవర్ అని లండన్ బ్రిడ్జ్ అని అట్లా 7 వండర్స్ ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే అసంటి మన తెలంగాణలో చేసింది అధ్యక్ష 9 సంవత్సరాలల్లో అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష ఒక యాదరాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఒక అంబేద్కర్ సచివాలయం అలాగే ఒక అంబేద్కర్ నిలవెత్తు విగ్రహం ఒక అమర వీరుల స్మారక కేంద్రం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్తు నాది అదృష్టం అధ్యక్ష ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలనే సౌత్ ఏషియాలోనే మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టు అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష నా జన్మ తరించిపోయింది అధ్యక్ష ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు ఈ రాత్రి కాదు ఎప్పుడు సరిపోదు అధ్యక్ష అన్ని డెవలప్మెంట్ ఇవన్నీ వండర్స్ అధ్యక్ష చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష సచివాలయం అంటే మా సెక్రటరేట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష కాళేశ్వరం అంటే మాది మామూలు విషయమా ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మా కార్మికుల కృషితోటి అధ్యక్ష ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ శురువైంది అధ్యక్ష రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష రాముడంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం ఇన్నాం రాజ్యం మనం ఇన్నాం అధ్యక్ష కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడ మా సారే చెప్పేసాడు సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడ్ కాబట్టి చెప్పేసాడు దానికి కూడా ధన్యవాదాలు ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష మా ఇప్పుడే మా బట్టన్న మా దౌస్ ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము మేమే చేసినాము ఫౌండేషన్ అంతా మేమే చేసినాము అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున ఈ రకంగా మీరు చేయలేదన్న మీ టైంలో అన్నీ స్కామ్లే అన్న మా టైంలో అన్నీ స్కీములు అన్న
దావోస్కి పోయి 1000 కోట్ల అధ్యక్ష 1000 కోట్లు మొన్ననే 21 కోటి మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు రోజు కోట్లే అధ్యక్ష 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు 1000 కోట్లు మన రామన్న ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నావు అధ్యక్ష ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిండంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష ఏ ఒక్కళ్ళని చూపించమని వాళ్ళకు బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష కార్మికులకు అధ్యక్ష యువతకు కార్మికులకు ఈరోజు మన కార్మికుల అధ్యక్ష మొన్న కరోనా టైంలో చూసినాం మనం అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒక స్టార్ ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత మనసపోదురు కరెంటు ఉండకపోవు చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే ఎవరికి నీళ్ళు ఉండకపోవు ఏముండకపోవు ఉపాధి దొరకకపోవు అంత పక్క రాష్ట్రాలకు పోయి చే ఉపాధికి పోదురు వలసపోదురు అధ్యక్ష మహబూబ్నగర్కి వెళ్ళి బాంబేకి వెళ్ళి ఇప్పుడు సూరత్కి వెళ్ళి వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ అట ఆటో మోడ్ ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష ఇలా ఒరిగోవాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష ఎందుకంటే 100,000 ఎకరాల 1,00,000 ఎకరాల పంట పడుతుంది దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్ల మన పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు ఇవాళ పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి అధికారులంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రి పగలుండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి వాళ్ళకి టికెట్లు పెట్టి వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదు ఎట్లయితే పోయిండ్రో అదే లెక్క మాకు తెలంగాణనే మాకు సీఎం కేసీఆరే మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది మంచిగా మాకు అంతే కూడా ఉపాధి దొరుకుతుంది మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి వాళ్ళ క్యాంపస్లకు పోయి వాళ్ళకి మంతులు ఇప్పించి డబ్బులు ఇప్పించి అన్ని చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇలా నీ పుట్టినరోజు అధ్యక్ష